ఐదు సంవత్సరాలు ఈ నడుము నొప్పులుగా ఉండే. మీ పేరు? నా పేరు రెక్క. చాలా బాధగా ఉంటుంది నడుము నొప్పులు వస్తే, అసలు లేదామన్నా కూర్చోవాలన్నా కూడా అంత బాధగా ఉంటుంది. దేవుడు స్పష్టపరుస్తాడని ఒక నమ్మకంతో ఈరోజు దేవుడు నేను అడిగిన. హల్లెలూయా. ఈరోజు నుండి విడుదల ప్రకటిస్తున్నా. ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు, నా సన్నిధి నీకు తోడైనది. ఈ నడుము నొప్పిని పరిపూర్ణంగా సహోదరి శరీరంలోంచి యేసు నామములో దేవుని సేవకునిగా ప్రార్థిస్తున్నా. ఇదిగో శక్తి ప్రవేశిస్తుంది, నీలో శక్తి ప్రవేశిస్తుంది. నడుములోకి, అయ్యముఖంలోకి, అయ్యముఖంలోకి స్వస్థత యేసు నామములో. నాకు 5 సంవత్సరాల సంది చాలా నడుము నొప్పులుగా ఉండింది. ఎందుకంటే మెత్తడి గుడ్డ తీసుకొని కింద పెట్టుకుని పండుకునేది, అంత బాధగా ఉండేది నాకు. అలాంటి బాధల్లో కూడా దేవుడు నన్ను బుధవారం రోజు పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్న నడుము నొప్పులు కొనిచ్చి ఎవరికైనా ఉంటే రాండి అని చెప్పి అడిగినప్పుడు నేను పోయి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకొని నడుము నొప్పులు ఎలాంటిది కూడా గంటలో దేవుడు స్పష్టపరిచినాడు. ఆ రోజు దేవుడు దేవుడు నేను అడిగిన, ప్రభువా నాకైతే ఈ నడుము నొప్పులుగా ఉండింది, బతికేదా కష్టంగా ఉంది, నువ్వేం నాకు బాగు చేసే దేవుడివి, నేను ఈరోజు నీ పాద సన్నిధికి వస్తున్నాను. ఒక నమ్మకంతో దేవుడి దగ్గర నేను వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు ఒకటే మాట, నువ్వు పో నా పాద సన్నిధికి, నేను నిన్ను స్పష్టపరుస్తానని ఒక్కటే మాట చెప్పినాడు. అలాగే నా నడుము నొప్పుడు ఎలా ఉండదు కూడా ఈ రోజుకి కూడా నాకు తెలియదు. దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినందుకు, ఇంత అద్భుతం చేసినందుకు దేవుడు. 3 రోజులుగా నాకు ఇంట్లో ఒకే కాలు నొప్పి, నడుము నొప్పి, రాత్రి అసలు నిద్ర రాలేదు, కూర్చోను కాలా పడుకోను కాలేదు. అంత నొప్పితో బాధపడుతూ ఉదయం లేచి ఎంతమంది వద్దన్నా మళ్ళీ బోధువు మధ్యాహ్నం బోధువు అంటా ఉంటే కూడా మన ఆలయానికి మనం వెళ్ళాలి, ఆరాధనలో నన్ను తాకి నడుము నొప్పి కాలు నొప్పి లేకుండా నన్ను బాగా చేసినందుకు దేవునికి స్తోత్రము. ఆ ఊర్లో నుంచి రావాలంటే చాలా బస్సులు కూడా ఉండవు, అంత దూరం నుంచి వచ్చి కలుసుకున్నారు. కానీ వచ్చిన దానికి ఈరోజు దేవుడు ఏం చేశాడు, ఆమెకి కాళ్ళు నొప్పులు నడుము నొప్పుల నుంచి విడుదల ఇచ్చాడు. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. ఏం సమస్య మీకు? బ్రీతింగ్ ప్రాబ్లం, గాలి పీల్చుకోవడం ఇబ్బంది అవుతుంది. ఎన్ని రోజులుగా ఉంది ప్రాబ్లం మీకు? 2 మంత్స్ నుంచి ప్రాబ్లం. దేవుడు మీకు బాగు చేస్తాడు ఈరోజు. ఆమెన్. నమ్ముతున్నారు లేదా? గ్లోరీ. శరీరంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నా వ్యాధుల్లారా, అపవిత్ర శక్తుల్లారా, ఈరోజు బంధిస్తున్నా, ఈరోజు బంధిస్తున్నా. అపవిత్ర క్రియలు నిలబడకూడదు. ఇన్ జీసస్ నేమ్ ఇప్పుడే బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో పూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాను. ప్రతి ఒక్క అపవిత్ర శక్తులన్నిటినీ కూడా హల్లెలూయా జీసస్ నేమ్. యేసు నామములో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ద నేమ్ ఆఫ్ జీసస్ పరిపూర్ణమైన హీలింగ్. ఈ రోజు నుండి ఈ వ్యాధి బిడ్డలోంచి ఉండదు. అది తీసుకొచ్చిన దురాత్మని దేవుడు తరిమి కొట్టిన దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు పాస్టర్ డానియల్ అబ్రహాం. తిరుపతి ప్రాంతంలో ప్రభు యొక్క సేవను నమ్మకంగా చేస్తూ మరి 3 సంఘాలు స్థాపించి దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నాం. అనేకులు మా పరిచర్య ద్వారా ఆశీర్వదించబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రియమైన వారులారా, మా పాటల ద్వారా, మా యొక్క సాక్ష్యం ద్వారా, మా యొక్క వాక్యం ద్వారా అనేకులు రక్షించబడుతూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించి ఎంతగానో మేము ఆశీర్వదించబడుతున్నామని మీరు తెలియజేసే ఈ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా మేము తెలుసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. ఈరోజు కూడా మీ జీవితంలో మంచి ఆశీర్వాదాన్ని మీరు పొందబోతున్నారు. దేవుని నామం మహిమపడునుగాక. ఈరోజు మనం ధ్యానించబోయేది ఏంటంటే, మన కుటుంబాల్లో దుష్టశక్తులు ఉన్నాయా? దుష్టశక్తులు మన ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రభావాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి? దురాత్మలు, దుష్టశక్తులు భయంకరమైన కార్యాలని జరిపిస్తూ ఉంటాయి. అపవిత్రాత్మలు అంటాం, దయ్యములు అంటాం, భూతములు అంటాం, శాతాను అంటాం, అనేక రకాలుగా పిలుస్తూ ఉంటాం. అవి వచ్చి మన ఇంట్లో కూర్చున్నట్లయితే
మరి మనకు తెలిస్తే చాలా సంతోషం. సేవకులు పిలుస్తాం, చక్కగా ప్రార్థన ఏర్పాటు చేస్తాం, గొప్ప కార్యాలు జరుగుతాయి. కానీ మనకు తెలియకపోతే, మనకు తెలియకపోతే జరిగేది ఏంటి దేవుని బిడ్డలారా? తప్పకుండా పెద్ద నష్టమే జరుగుతుంది. ఎందుకంటే దురాత్మలు భయంకరమైన కార్యాలని చేస్తూ ఉంటాయి. దురాత్మలు అనేకుల్ని పట్టి పీడించడం మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, చాలామంది దురాత్మల్ని నమ్మరు, చాలామంది దురాత్మలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. మనందరికీ తెలిసే ఉంటుంది, ఒకప్పుడు మనం షాతాను చేతిలో బానిసలుగా ఉన్నాం. దేవుని ప్రేమను ఎరగకుండా ఉన్న కాలంలో దేవుని బిడ్డలారా దురాత్మలు మనల్ని పట్టి పీడించేది మనందరికీ మంచి అనుభవమే ఉంది. ఈరోజు ఆ దుష్ట శక్తులు ఉన్నాయా లేదా అనేది ఎలా గుర్తించాలి, వాటిని ఎలా మనం తరమాలి, మన ఇంట్లో ఒకవేళ ఉన్నట్లయితే వాటి ప్రభావం ఎలాగుంటుంది అనేది మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ వరకు చూడండి, ఈ కార్యక్రమం తప్పకుండా మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దుష్టశక్తులను దురాత్మలను మనం ఎలా జయించాలి అనేది మనం చూసుకుందాం. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 1:27, 3:11 మనం చూస్తే లోకములో అనేక రకములైన దురాత్మలు ఉన్నట్లు మనం చూస్తున్నాం. యేసుప్రభు కాలములో అనేక దుష్ట శక్తులు, అనేక దురాత్మలు పట్టి పీడించబడిన వారిని దేవుడు విడిపించాడంట. దేవుని బిడ్డలారా, దురాత్మలు ఏం చేస్తాయి? ఒక మనిషిని పట్టుకుంటాయి, వారిని పట్టి పీడించి. చూడండి, బాగా ఆలోచన చేయండి, దురాత్మ మన ఇంట్లో ఉంటే మన సంపాదన అంతటిని కొల్లగొడతాయి, మన ఆశీర్వాదాన్ని అన్నిటినీ తినేస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అది మాత్రం కాకుండా ఆరోగ్యమును కూడా క్షీణింపజేస్తూ ఉంటాయి. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 12:45 కానీ, మార్కు సువార్త 5:2 కానీ, 9:25 కానీ, దేవుని బిడ్డలారా లూకా సువార్త 13:11 కానీ మనం చూస్తే దురాత్మలు ఒక మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయి. వారి లోపల వ్యాధుల్ని, సమస్యల్ని, అనేక ఆటంకాలని ఇచ్చేసి అవి మనుషుల్ని నాశనం చేస్తాయి. దేవుని బిడ్డలారా, మీ లోపల దురాత్మలు ఉన్నాయా? మీ ఆత్మ లోపల దుష్ట శక్తులు ఉన్నాయా? చూడండి, దురాత్మ ఉన్న మనిషి బాగా గమనించండి, ప్రత్యేకమైన లక్షణాలు కొన్ని ఉంటాయి. దేవుని బిడ్డలారా, అనేక రకములైన దుష్ట శక్తులు కనబడుతూ ఉంటాయి. కొంతమందికి దురాత్మలు సోమరితనాన్ని ఇస్తాయి. ఒక మనిషి లోపల దురాత్మ వచ్చేస్తే సోమరితనం, ఎప్పుడు పడుకొని నిద్రపోతూ ఉంటారు, పనులు చేయరు, ఏ పనిలో స్థిరంగా ఉండరు, అదొక దురాత్మ, సోమరితనం కలిగించే దురాత్మ. కొంతమందిలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మరి వ్యాధులు కలిగిస్తూ ఉంటాయి, అనేక రకములైన వ్యాధులు. కొంతమందికి కోపం రప్పిస్తూ ఉంటాయి, ఉద్రేకం, కోపం వస్తూ ఉంటుంది, ఎవరిని చూసినా కోపడుతూ ఉంటారు, విచిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య అండి. కొంతమందికి కామ వాంఛలను, శరీర కోరికలను ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎలాంటి కార్యంలో ఉన్నారో ఏం అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇది ఒక దురాత్మ. ఇంకా కొంతమందికి పిచ్చి వాళ్ళు అయిపోతారు. వాళ్ళు వెళ్ళే రూటు, వాళ్ళు మాట్లాడే తీరు అన్నీ చాలా ప్రత్యేకంగా మారిపోతూ ఉంటాయి, పిచ్చి వాళ్ళు అయిపోతూ ఉంటారు. దురాత్మలు, ఇవన్నీ దురాత్మ యొక్క క్రియలే. ఇంకా మనం చూసినట్లయితే కొంతమందికి ఆత్మహత్య ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాయి దురాత్మలు. మనిషి లోపల ఎప్పుడు ఏ సమస్య వచ్చినా చచ్చిపో, చనిపో, చనిపో, చనిపో ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాయి. ఇంకా కొంతమందికి లోక ఆశ, లోకంలో ప్రతిదాన్ని ఆశపడటం, ప్రతిదానికి ఎంత సంపాదించినా, ఎంత డబ్బులు వచ్చినా సరిపోదు, ధన ఆశ, లోక ఆశ. కొంతమందికి బంగారం మీద విపరీతమైన ఆశ. ఇంట్లో ఆల్రెడీ 1/4 కేజీ బంగారు ఉంటుంది, 1/2 కేజీ బంగారు ఉంటుంది, అయినా ఇంకా బంగారు కావాలి. కొంతమందికి వస్త్రాలు కావాలి, విస్తారమైన 5-6 బీరువాలు నిండిపోయి ఉన్నా మళ్ళా కొనాల ఆశ. విచిత్రమైన దురాత్మలు, ఏదో ఒకటి నిన్ను దేవుడి మీద తప్ప మిగతా దేని మీద మనసు వెళ్ళేలాగా చేసేవే ఈ దుష్టశక్తుల పని. దేవుని బిడ్డలారా బాగా గమనించాలి, దురాత్మలు భయంకరమైన వ్యక్తులు. అవి మనుషుల్ని దేవునికి దూరం చేయడమే వాటి ప్రధాన లక్ష్యం, ఉద్దేశం. దేవుని బిడ్డలారా, కొంతమందిలో వాళ్ళు ఏ పాపం చేయరు, కానీ బోస్టింగ్ హిమ్సెల్ఫ్, తన్ను తాను హెచ్చించుకునేది, తానొక్కరే గొప్పవాళ్ళు, ఇతరులంతా పనికిరాని వాళ్ళు. ఇది చాలామంది సేవకుల్లోనూ కనబడుతుంది, చాలామంది విశ్వాసుల్లోనూ కనబడుతుంది. ఈరోజు ఏ దురాత్మ శక్తులతో నువ్వు పీడింపబడుచున్నా, ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా మంత్రశక్తులు ఉన్నా, నేను ఈరోజు నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రియమైన వారలారా, మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ దురాత్మ శక్తులు అన్నిటినీ ఉంచి నువ్వు విడిపించబడబోతున్నావు.
ఒక పెద్ద విడుదల నీకు రాబోతోంది, ఒక పెద్ద అద్భుతం నీ జీవితంలో చూడబోతున్నావు. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి ఇంకా చూడాలంటే దేవుని మహిమను దొంగతనం చేసే ఆత్మ ఏం చేసినా తన వల్లే జరిగినట్లు, తన ప్రార్థన ఒక ఫలము వల్లే ప్రతిదీ జరుగుతున్నట్లు ఒక అపోహను కలిగించి దేవుడనేవాడు లేదు, తానే ముఖ్యమైన వ్యక్తిని దేవుని మహిమను దొంగతనం చేసే ఒక ఆత్మ, నిద్ర ఆత్మ, సోమరితనం ఆత్మ, శరీరాశల ఆత్మ, అనేక రకములైన ఆత్మ. కొంతమంది చూడండి మనుషులు మెచ్చుకోవాలనే బ్రతుకుతూ ఉంటారు, ఎప్పుడూ కూడా వాళ్ళ కోసం జీవించరు, తన కుటుంబం కోసం జీవించరు, ఎవరో మెచ్చుకోవాలని ఎవరో చూసేస్తారు, ఎవరో తన యొక్క జీవితాన్ని గురించి. ఇదే ఇలాగే ఉంటుంది లైఫ్. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి మనం అనేక విషయాలు ధ్యానించబోతున్నాం ప్రియులారా. ఈ దురాత్మ శక్తులు క్రైస్తవులుగా ప్రభువుని నమ్ముకున్న బిడ్డలుగా ఉండే మనం, మన కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే మనం ఎలా ఆశీర్వదించబడేది? ఒక శాతాను లేక చీకటి శక్తులు మన ఇంట్లోపల వచ్చి కూర్చొని మనల్ని పట్టి పీడిస్తూ ఉంటే మనం ఎలా దేవుని వైపు వెళ్ళగలం? దానికే మీ ఆత్మీయ జీవితం కుంటుపడిపోతుంది. మీకు తెలియకుండానే ఈ దురాత్మ ఉన్న సంగతే మనకు తెలియదు, ఏమాత్రం మనకు తెలియదు. దుష్టశక్తులు ఉన్నాయి, మనల్ని పట్టి పీడిస్తున్నాయని. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో ఉండే ఈ దురాత్మ వెళ్ళిపోబోతోంది, నువ్వు నమ్మాలి ఈరోజు. హల్లెలూయా. నేను దాని కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నీ జీవితంలో ఈరోజు అద్భుతం జరగబోతుంది, నమ్ముతున్నావా? ఆమేన్ అని చెప్పు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఎటువంటి దుష్టశక్తులు రోజు బట్టి పీడిస్తున్నా, దేవుని బిడ్డలారా భయపడకండి. హల్లెలూయా. నేను విజయనగరం ప్రాంతంలో ఒక ప్రాంతానికి సేవకి వెళ్ళానండి. అక్కడ సేవకెళ్ళి దేవుని వాక్యాన్ని స్టేజ్ మీద నుంచి పంచుకుంటున్న తరుణంలో అక్కడ ఒక సహోదరి దేవుని వాక్యాన్ని ఎంతో సంతోషంగా వింటూ ఉంది. దేవుని వాక్యము ప్రకటించేటప్పుడు నేను పరిశుద్ధ జీవితం గురించి మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. వాక్యం చెబుతున్నప్పుడు నేను చూస్తుంటే అమ్మాయి లేచి వెళ్ళిపోయింది. అంతవరకు మాతో ఎంతో చలాకీగా గొప్పగా మాట్లాడుతుంది ఆ అమ్మాయే, మా వాహనంలో మాకు వస్తువులన్నీ తీసుకొని మాతో పాటు వచ్చింది. ఎప్పుడైతే ఈ పరిశుద్ధత జీవితం గురించి వాక్యం బోధించానో నాతో మాట్లాడడం నిలిపేసింది. ప్రార్థన అయిపోయిన తర్వాత నా భార్య వెళ్ళి ఆమెతో పలకరించి, ఏంటమ్మా అలాగున్నావు, బాగా సంతోషంగా ఉన్నావు, ఏంటి నువ్వు ఇలా అయిపోయావంటే, అమ్మాయి ఏం పలకట్లేదు. దేవుని బిడ్డలారా, ఆమె దగ్గరికి వెళ్ళి నేను చూశాను, ఒకటే అన్నాను, యేసయ్య నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, ఈ రోజైనా ఈ పరిస్థితి నుంచి బయటికి రా. అలేదు అమ్మాయి అర్థం కాలేదు, ఒక పిచ్చి దాని వల్లే కూర్చొనింది. దేవుని బిడ్డలారా, వెంటనే నా చేతులు ఆమె మీద ఉంచి ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, ఆమె లోపల ఒక శరీర ఆశలతో నిండిన ఒక ఆత్మ పనిచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసిన వెంటనే ఆమెలోంచి ఒక చీకటి బయటికి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. ఆమెలోంచి ఒక చీకటి బయటికి వెళ్ళిన వెంటనే ఆ అమ్మాయి యథాస్థితికి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనకు తెలియకుండానే మనతో పాటే దురాత్మలు ఉంటా ఉంటాయి. ఒక వ్యక్తికి నేను బాప్తిజం ఇవ్వడానికి తీసుకెళ్ళాను. అతనికి అనేక చేతబడులు చేసి ఉన్నారు. అతను, నేను ప్రార్థన చేసేటప్పుడు నేను చెప్పాను, సహోదరుడా నీకు విరోధంగా ఒక దురాత్మ నీ చుట్టూ తిరుగుతూ ఉందంటే నమ్మలేదు. నేను చెప్పాను బాప్తిజం తీసుకో అని చెప్పాను. బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజం తీసుకొని ఒడ్డుకు వచ్చామండి. ఒడ్డుకు వచ్చి అతను బట్టలు మార్చుకుని వస్తూ ఉన్నాడు. అతనిలో నుంచి ఒక చీకటి బయటికి వెళ్ళడం అతను చూశాడు, నేను చూశాను, నాతో ఉన్న జనాలు చూశారు. చీకటి శక్తులు అతనిలోంచి బయటికి, అతను చెప్తున్నాడు, అన్నయ్య ఏందది బయటికి వెళ్తా ఉంది? అదే నేను చెప్పాను, అదే దురాత్మ చీకటి. ఈరోజు నుండి నీకు దానికి ఏ అధికారము లేనేలేదు. ప్రియులారా, దురాత్మలు మనుషుల్ని బంధించేస్తాయి, వ్యాధులు ఇచ్చేస్తూ ఉంటాయి, సమస్యలు ఇచ్చేస్తూ ఉంటాయి. మనసుని తన అదుపులో ఉంచుకొని నిన్ను ముందుకెళ్ళనివ్వు. చాలామంది చూడండి యవ్వనస్తులు ఏదో ఒక పైత్యముతో, ఏదో ఒక పిచ్చితో వాళ్ళు నిండిపోయి మంచిది చేయలేరు, వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. దేవుని బిడ్డలారా, ఎంతమంది తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తారు తెలుసా, బ్రదర్ మా కొడుకు ఒక పాప వ్యసనంలో చిక్కుకొనున్నాడు, అతను ఎంటెక్ చదువుకున్నాడు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ చదువులు చదువుకున్నాడు, కొన్ని లక్షల డాక్టర్ చదువుకున్నాడు, ఈరోజు పిచ్చివాడుగా ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకంటే ఆ పాప వ్యసనము ద్వారా ప్రవేశించిన దురాత్మ అతని లోపలికి వెళ్ళి అతన్ని బంధించి ఆఖరికి అతన్ని నాశనం చేస్తుంది. నేను చెప్తున్నాను, ఈ దురాత్మను అలాగే వదిలిపెట్టావనుకో ప్రియులారా,
మిమ్మల్ని కూడా ఒకరోజు పిచ్చోళ్ళు చేసేస్తుంది. ఈ దురాత్మల బంధకాల నుంచి బయటికి రావాలి మనం. ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి కట్లు ఉన్నాం, నేను చెప్తున్నాను ఎలాంటి దురాత్మ నిన్ను బట్టి పీడిస్తూ ఉన్నా, నేను ప్రార్థన చేయబోతున్నాను. నువ్వు నమ్మినట్లయితే అది ఇప్పుడే ఈ టీవీ కార్యక్రమం ద్వారా నేను బయటకు వెళ్ళిపోబోతుంది. ఎస్, కాబట్టి మీరు నమ్మండి, మీ జీవితంలో ఈరోజు అద్భుతం జరగబోతా ఉంది. దేవుని బిడ్డలారా, 1 యోహాను 3:8 సెలవిస్తుంది, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే ప్రభు యేసు ఈ భూమికి దిగి వచ్చాడంట. యేసయ్య దేని కొరకు ఈ భూమికి దిగి వచ్చాడంటే శాతాన్ని నాశనం చేయడానికి. నీ జీవితంలో క్రియ చేస్తున్న అపవాది శక్తులను దేవుడు లయపరచబోతున్నాడు. దేవుని బిడ్డలారా, శాతాన్ని బంధించకుండా వాడినట్టే వదిలిపెట్టేస్తాను, నా జీవితంలో విజయం సాధిస్తానంటే కుదరదు దేవుని బిడ్డలారా. యేసయ్య అన్నాడు మత్తయి సువార్త 12:29 బలవంతుని బంధించకపోతే వాని ఇంటిని ఎలా మనం దోచుకునేది. బలవంతుడైన శాతానుగా మన ఇంట్లో బలవంతుడుగా మనల్ని బంధించున్నాడు. వాణ్ణి కట్టాలి ఈరోజు. వాణ్ణి కట్టడానికి ఈ లోకములో ప్రపంచమంతా తిరిగి ఎక్కడికెళ్ళి ఎలాంటి ప్రాధేయపడినా కూడా శాతాన్ చేతిలోంచి విడిపించే నాదుడే మనకు దొరకడం. ఎందుకంటే ఒక్క యేసు ప్రభువే శాతాన్ని ఓడించిన వ్యక్తి. అతన్ని ఓడించిన వ్యక్తి ద్వారానే అతన్ని జయించగలం. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరో అర్థం చేసుకో. అపవాది క్రియలను లయపరచేవాడు యేసయ్య. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. శాతాన్ ఎంత పెద్దవాడిగా ఉంది, నిన్ను నువ్వు చెప్పొచ్చు, నేను 20 ఏండ్లుగా ఈ బాధపడుతూ ఉన్నాను, లేదు 5 ఏండ్లుగా నేను ఈ బాధపడుతున్నాను, చిన్నప్పటి నుంచి నాకు ఈ దెయ్యం ఉంది. హల్లెలూయా. ఒక పెద్ద ఆవిడ మా చర్చికి వచ్చింది. ఆమెకి 70 ఏండ్ల వయసు ఉంటుంది. ఎన్నేండ్లండి? 70 ఏండ్ల వయసు. 70 ఏండ్ల వయసు ఉండే ఆ ముసలావిడికి తన 10వ ఏట ఒక దెయ్యం పట్టిందంట. 60 సంవత్సరాలు ఆ దురాత్మ ఆమెను పట్టి పీడించింది. కుటుంబము నాశనమైంది, జీవితం నాశనమైంది. అప్పుడప్పుడు ఆమెకి దురాత్మ పట్టినప్పుడు ఆమె పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది. ఆమె ఇల్లు కూడా కట్టుకోబడలేదండి. దేవుని బిడ్డలారా, ఆమె ఇల్లు పాటు పడిపోయి ఉంటుంది. ఆమె ఒక్కరే ఉంటారు ఆ ఇంట్లో, ఎవ్వరు ఆమె ఇంటికి రారు. ఎందుకంటే దురాత్మ మగుడు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. జీవితమే నాశనమైంది. 70 ఏళ్ల వయసులో ఒకే ఎవరో ఒకరు ఆ ఊర్లో వెళ్ళి మేము సువార్త ప్రకటించేటప్పుడు ఆ అవ్వని తీసుకొని వచ్చారు. నేను చేతులు ఉంచగానే ఆ దురాత్మ బయటకు వచ్చిందండి. బయటకు వచ్చి నేను చిన్నప్పటి నుంచి పట్టుకున్నాను, నన్ను ఎల్లగొడతావా? నేను చెప్పాను, యేసయ్య నాతో ఉన్నాడు, నిన్ను ఇప్పుడే బంధిస్తూ నువ్వు ఉండకూడదు ఇక మీదట. దురాత్మ 60 ఏండ్ల ఎక్స్పీరియన్స్ నువ్వు ఆమెను పట్టుకొని ఉన్నా, నువ్వు వెళ్ళిపోవాలి ఈరోజు. ఒక్కే ఒక్క ప్రార్థన, సింపుల్ ప్రేయర్ ఇన్ జీసస్ నేమ్, యేసు నామంలో చిన్న ప్రార్థన ఆమెను విడిపించింది. ప్రియులారా, ఈరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ సమస్య కొండంత ఉన్నా, నీ ఇంట్లో ఉండే దురాత్మ అందరిని పట్టి పీడిస్తూ ఉన్నా, దేవుని బిడ్డలారా, అది వెళ్ళిపోబోతుంది. ఈ దురాత్మలు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు. నా 5 ఏండ్ల వయసు నుంచి దురాత్మలు నన్ను విపరీతంగా పీడించి ఎంతో భయముతో బ్రతుకుతూ ఉన్నాను. నేను కరెక్ట్గా నా 50 వయసులో యేసయ్య వచ్చే వరకు దురాత్మలంటే నాకెంతో వణుకు, భయం. ప్రియులారా, యేసు ప్రభు శక్తి దురాత్మల నుంచి విడిపిస్తుంది. నిన్ను కూడా ఆయన విడిపించబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో మహా పెద్ద అద్భుతం జరగబోతుంది. నువ్వు నమ్మినట్లయితే నేను చేతులు చాచి ప్రార్థన చేయబోతున్నాను. నీ చేయి కూడా నా వైపు, నా చేతుల వైపు చాచండి. దయచేసి చాచండి, నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు కలుముయండి. హల్లెలూయా. ప్రేమగల పరిశుద్ధ ప్రభువా, ఏ దురాత్మలు ఈ బిడ్డల్ని పట్టి పీడిస్తా ఉందో, ఏ చీకటి శక్తులు ఈ బిడ్డల్ని పట్టి పీడిస్తూ ఉందో, ఏ అపవిత్రాత్మలు ఈ బిడ్డల్ని పట్టి పీడిస్తూ ఉందో, వాళ్ళింట్లోకి నీ శక్తిని ప్రవేశింపచేస్తున్నాను. ఎంతమంది అయితే నాయన నా తట్టు చేతులు చాచి నమ్మి విశ్వసిస్తున్నారు, ఈరోజు వారి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే దురాత్మ అక్కడ ఉన్నట్లయితే నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈరోజు నుండి నువ్వు వెళ్ళిపో దురాత్మ, ఆ ఇంట్లో ఉండొద్దు. వాళ్ళ ఇంట్లో మనుషుల్ని పిచ్చి వాళ్ళని చేసి సూసైడ్ని ప్రేరేపించి ఆత్మహత్యని ప్రేరేపించే దురాత్మ ఉంటే నేను ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళిపో, వెళ్ళిపో ఇప్పుడే. యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఒక్కవేళ శరీరాశలు, లోకాశలు, నాయన ధన ఆశలు ఇచ్చే దురాత్మలు ఉంటే ప్రార్థన చేస్తున్నాను, వెళ్ళిపో దురాత్మ,
నువ్వు ఈ రోజు నుండి అక్కడ ఉండకూడదు. ఇప్పుడే దేవుని శక్తి నీ మీద ప్రవేశిస్తూ ఉంది. ఒకవేళ వ్యాధులతో, కొన్ని వ్యాధులు వచ్చేసి ఎందుకు వచ్చాయో అర్థం కాని పరిస్థితి ఉంటే, పడకలో ఉన్నట్లయితే ప్రార్థిస్తున్నా ఇప్పుడే లేచి నడవమని ఆజ్ఞాపిస్తున్నాను. పడకలో ఉండే వాళ్ళు లేచి నడుదురు. ఇమ్మీడియట్లీ ఇప్పుడే యేసుక్రీస్తు శక్తి విడుదల చేస్తున్నాను. ఇప్పుడు దేవుని తాకుతున్నాడు. నీ శరీరంలో ఎక్కడ సమస్య ఉంది ఇప్పుడే స్వస్థత జరిగింది. ఆమేన్. బిలీవ్ ఇట్. హల్లెలూయా. విశ్వసించండి. దేవుని బిడ్డలారా, అద్భుతం జరుగుతున్నది. ఇప్పుడు నాయన దురాత్మలు పారిపోతున్నాయి. ఆ ఇంట్లో కొంతమంది కనబడుతున్నారు తండ్రి. మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, ఎంతో ధనం ఉన్నా మేము ఇల్లు ఇంకా కట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. ఎంత ప్రయాసపడినా ముందుకెళ్ళనంటుంది పని అంటున్న వాళ్ళకి ఈరోజు అలాంటి పరిస్థితులు ఆటంకపరిచి దురాత్మలు వెలగొడుతున్నాను యేసునామములో. నాయన ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, యవ్వన వయసులో ఉంటున్న బిడ్డలకు అనేక దుష్టశక్తుల ప్రేరేపణ, చెడు సావాసుల వల్ల ఏర్పాటు చేసే దురాత్మ, అలాంటి వారిని నాయన విడిపించండి. ఈరోజు యవ్వనస్తుల్ని నాయన, పురుషుల్ని, కుటుంబం, ఒంటరిగా ఉండే స్త్రీలను కాపాడండి నాయన. ఎటువంటి పాప శక్తులకు, దురాత్మ ప్రేరేపణలకు చిక్కకుండా కాపాడండి. ఇంట్లో నీ సన్నిధిని పెడుతున్నాను తండ్రి. ఈరోజు నువ్వు వారిని తాకుతున్నందుకు వందనాలు, అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు నీకు అద్భుతం చేసి ఉన్నాడు. నీకు అద్భుతం జరిగింది, మీకు అద్భుతం జరిగింది. మీరు పొందిన మేలుల్ని తప్పకుండా నాకు తెలియచేయండి. మీ కొరకు మేము దేవుణ్ణి స్తుతించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పరిచర్యను బట్టి మీ అనుదిన ప్రార్థనలో పెట్టండి. ఇంకా అనేకమైన కార్యాలు రాబోయే కాలంలో మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడని మనసారా నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, తిరుపతికి దగ్గరలో ఉన్నట్లయితే తప్పకుండా మీరు మా ఆరాధనకి రావాలని ప్రేమతో పిలుస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం కూడా 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయం 8 నుంచి 10 వరకు తమిళ ఆరాధన జరుగుతుంది. 12 నుంచి 1 గంట వరకు అద్భుతమైన తెలుగు ఆరాధన జరుగుతూ ఉంది. ఇది మాత్రం కాకుండా ప్రియులారా, ప్రతి నెల 2వ బుధవారం వ్యాధిగ్రస్తుల కొరకు, చేతబడి శక్తుల కొరకు, మనశ్శాంతి లేని వారి కొరకు పెద్ద విడుదలనిచ్చే ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెలలో కూడా 2వ బుధవారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు తప్పకుండా మీ ఫోన్ నంబర్స్, మీ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. దేవుని బిడ్డలారా, మీరు సరైన సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించిన గాక. యేసునామమున గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మా చిరునామా లివింగ్ అండ్ మిరాకల్ సెంటర్, డోర్ నంబర్ 1-45/A3, 2వ అంతస్తు, నీలా మహల్ సెంటర్, 2వ మధ్యమాన్ దగ్గర, తిరుపతి 517501. మా ఫోన్ నంబర్స్ 7093900365 మరియు 9397924365. మా ఫోన్ నంబర్స్ 7093900365 మరియు 9397924365.